1969 నాటి తెలంగాణ తొలి దశ ఉద్యమం ఎంతో చారిత్రాత్మకమైందన్నారు రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు. గన్ పార్క్లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు ఉద్యమకారులు. తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలు పెట్టారని, విద్యార్థులు ఉన్నత చదువులకు ఉద్యోగాలకు దూరమయ్యారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారులను గుర్తించేందుకు ఎఫ్ఐఆర్, జైలు రికార్డు చూపించాలన్న ప్రతిపాదనతో తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వమే కమిటీ వేసి ఆధారాలను పరిశీలించి ఉద్యమకారులుగా గుర్తించి న్యాయం చేయాలని కోరారు చక్రహరి రామరాజు. 369 మంది తూటాల బలైపోయినరు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ 69 ఉద్యమకారులను మోసం చేసి వాళ్ళ పదవుల కోసానికి వాళ్ళు వెళ్ళిపోయినరు. దాని తర్వాత మాకు ఉద్యోగాలు రాకుండా ఆగమాగమైపోయి జీవితాలే కోకొల్లలుగా ఆగమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఈ రోజు వరకు లెక్కేసుకుంటే గత ప్రభుత్వం మమ్మల్ని దగ్గరికి రానియలేదు, మా గురించి మాట్లాడలేదు. మాటలు చెప్పేటప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమకారులని చెప్పింది, కానీ అది దగ్గరికి రానియలేదు. 4500 మంది ఉన్నారు రాంగపోంగ మిగిలినటువంటి వ్యక్తులు. వీళ్ళను గమనంలో పెట్టుకొని మీరు గ్యారంటెడ్గా 2 తారీఖు నాడు సమ్మాన కార్యక్రమానికి ఇక్కడైతే ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లలో జిల్లా హెడ్ క్వార్టర్ల మీ ఆదేశానుసారంగా మా అందరికి కూడా గౌరవప్రదంగా సన్మానం చేయాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ ఉద్యమకారులంతా కూడా ఇప్పటి రోజులు కాదు, అప్పటి ఉద్యమకారులు అందరూ కూడా 70-80 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. ఇప్పటికే 300 మంది ఈ లోకాన్ని విడిచిపోయినారు. మిగిలిన కొద్దిమంది చాలామంది ఆర్థికంగా అనారోగ్యపరంగా చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజమైనటువంటి యొక్క ఉద్యమకారులని వెంటనే ప్రభుత్వం గుర్తించి వారిచ్చిన హామీ ప్రకారం 250 గజాల స్థలముతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలి, అదేవిధంగా ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని 69 ఉద్యమకారుల సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ చిన్న దగ్గర మేము కోరుకునే ఒకటే, ప్రభుత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలలో చివరిగా ఉన్నటువంటి గ్యారెంటీ ఏంటి అంటే, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని వివరాల కోసము ఎఫ్ఐఆర్ అడిగారు, వాళ్ళు వివరాలు అడిగారు. సార్, దయచేసి అది క్లారిటీ లేదు, అది తొలి ఉద్యమమా మలి ఉద్యమమా లేదు ఒకటి. ఉన్నా కానీ ఎఫ్ఐఆర్లు ఎక్కడ కూడా ఏడ రికార్డు దొరుకుతాయి, పోలీస్ స్టేషన్లలో కోర్టులలో కూడా రికార్డు దొరుకుతాయి. ఎందుకంటే 50 సంవత్సరాలు గడిచిపోయింది, అందరూ ముసలి వాళ్ళు అయిపోయినాము, ఏడ్ అయిపోయినాము. ఇవాళ పోలీస్ స్టేషన్లు జైళ్ళు తిరుగుతూ ఉంటే ఇక్కడ మాకు ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి. కాకపోతే మా నోటి మాటతో మా సాక్ష్యాలు మా దగ్గర ఆధారాలు కొన్ని ఉన్నాయి, అవి మేము పెడతాము. మా రామరాజు గారు చెప్పినట్టుగా ఒక కమిటీ వేయండి, ఆ కమిటీలకు మేము నిర్ణయించుకుంటాము వాళ్ళు సరైనదా కాదా తెలుసుకొని మీకు రికమెండ్ చేస్తాము. దాని ద్వారా మాకు ప్రభుత్వం నుంచి మాకు వచ్చే సహాయ సహకారాలు అందించాల్సిందిగా.